అందరికీ హాయ్ అండి, నా పేరు ఆది. నేను చిట్టి వ్యాపారం చేస్తుంటాను. నాకు నిన్నే కొత్తగా పెళ్లి కూడా అయింది. మా ఆవిడతో హనీమూన్ కి వెళ్దాం అనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిట్టి వేసి మేము హనీమూన్ కి వెళ్ళిపోతాం. ఇంకో విషయం అండి, హనీమూన్ 2 రోజులు 3 రోజులు కాదు, 100 రోజులు చేసుకోబోతున్నాం. ఎందుకంటే నేను కొంచెం పిసినారు, 2 రోజులు 3 రోజులు అవదది. కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చేసుకుంటూ అలా చిట్టి లేసి వాళ్ళు వస్తారన్నారు, ఇంకా రాలేదు. ఆదిగారు, మీకు పెళ్ళైందని విన్నాను, కంగ్రాచులేషన్స్. థాంక్ యూ అండి. మరి మీ వైఫ్ ఎక్కడ? లోపల రెడీ అవుతుంది. అవునా, ఇంతసేపుగా రెడీ అవుతున్నారా? మీరంటే ఎలాగ వచ్చినా పర్లేదని వస్తుంటారు. మా ఆవిడ కదండి కొంచెం అందంగా రెడీ అయింది. మీ ఇంటికి ఇన్నిసార్లు వచ్చాం, టీ తాగుతావా కాఫీ తాగుతావా అని ఎప్పుడైనా అడిగారా? మీరు శ్రీదేవికి ఇన్నిసార్లు వచ్చి నేను ఎప్పుడైనా ఏమన్నా అడిగానండి? మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చానంటే, మీరు చీటీ వ్యాపారం చేస్తుంటారంట కదా, మీతో చీటీ వేసుకుందామని వచ్చానండి. మీరు చీటీ వేయడం ఏంటండి? అందరు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ అన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరికి కట్టి కట్టి చివరికి చీటీకి వచ్చాను అనుకున్నా. ఎప్పుడొకప్పుడు మీరు చీటీకి వస్తారని. మరి చీటీ పాట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. అదేంటండి, చూపించండి మీ చేయి ఒకసారి. అయ్యే బాబోయ్, దండరేఖ ఇంత పొడవుగా ఉంది. వ్యాపారం చాలా బాగానే ఉందా? అది దండరేఖ కాదండి, రాత్రి మా ఆవిడ పెట్టిన వాత. రాత్రి మా ఆవిడ పెట్టిన వాత. పెళ్ళైన అప్పటికే వాతలు పెట్టి మొదలు పెట్టేసిందా? ఏం లేదు, చిన్న మాట అన్నా. సుప్రజ, పెళ్ళంతా బాగానే జరిగింది కదా అన్నాను. బాగానే అన్నారే, అందుకెందుకు వాత పెట్టింది? దాని పేరు లావణ్యాలండి. చిన్న పొరపాటే, చిన్న పొరపాటే. సరే మరి మరి పాట స్టార్ట్ చేద్దామా? మీరే కాదు, మన యాంకర్ కూడా వస్తుందంట జిట్టి వేయడానికి. రష్మియా? తనకేం బాధ? బయట ఆవిడ చేసేది అదే జిట్టి లేస్తుంటది, జిట్టి లేస్తుంటది. సర్లే, అయితే నేను వెయిట్ చేస్తాను, రష్మిని పిలిచేద్దాం. రష్మి, ఏంట్రా రోజు రోజుకి నీ గ్లామర్? థ్యాంక్ యూ. తగ్గిపోతుందిరా, కొంచెం కేర్ తీసుకో. ఏంటి ఇంత లేట్ అయింది ఏంటి? అది ఈ రోజు డ్రైవర్ రాలేదు, నేను డ్రైవ్ చేసుకొని వచ్చా, కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయ్యా. అది కన్ఫ్యూజ్ అవ్వటం కాదురా, కళ్ళు కనపడకపోవడం అంటారు దాన్ని. చుక్కలాలని ఒకటి ఉంటుందా, చేయించుకుంటే తొందరగా. మీరు ఎప్పుడు చేయించుకున్నారు? నాకేం అవసరం అమ్మో, నీకే ఇంత టైం పట్టిందంటే ఆవిడకి డ్రైవర్ లేకపోతే 2 రోజులు పట్టేదేమో. అయినా నువ్వు చిట్టి వేయడానికి వచ్చావేంటి? నాకు ఒకరు ఉన్నారు కదా, తన్ని మెయింటైన్ చేయడానికి చీటీ లేస్తున్నారు. వాడిని మెయింటైన్ చేయడానికి చీటీ లేస్తా? వాడు ఆ డబ్బులతో ఎవరినో మెయింటైన్ చేస్తుంటాడు. నీ చిట్టీలు అయిపోతే నేను హనీమూన్ కి వెళ్ళాలి. చిట్టీలతో హనీమూన్ కి వెళ్తారా? చిట్టీలతో వెళ్ళి చిట్టి పాపతో వస్తాం, మామూలుగా దేవారం. వెళ్ళి కూర్చో, ఇంకా చిట్టీ లేయడానికి వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చాక నేను పిలుస్తాను. సర్లే, కానివ్వండి. హాయ్, హలో, నమస్తే. ఏమైంది, కష్టంగా ఉందా ఏంటి? మళ్ళీ నీలా చేసి బ్యాడ్ నేమ్ ఎందుకులే అని, బ్యాడ్ నేమ్ ఎందుకులే అని. ఏరి, ఇంకా రాలేదు. వ్యాపారం సంఘం సరిగా నాది. మొన్న ఒకసారి వచ్చాను, కాఫీ ఇచ్చావా? నిన్న ఒకసారి వచ్చాను. అసలు ఎప్పుడు వచ్చినా ఏమైనా ఇస్తే కదా, ఏంటయ్యా ఇంత పిస్తున్నారువి? నేను చీటీకి రమ్మన్నా, చీటికి మాటికి రమ్మలేదు, చీటికి మాటికి రమ్మలేదు.
అయితే సరే గానీ చిట్టి పాట పాడదామా? ఆ పాడదాం. ఇంకా మీరే కాదు, ఇప్పుడు ఆంటీలు వచ్చారు కదా, అమ్మాయిలు కూడా రావాలి. ఈసారి చిట్టి పాట పాడడానికి చాలా మంది వచ్చేలా ఉన్నారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారో ఏంటో. అధికారు చిటిపాట అన్నారుగా, ఏసండి ఏసండి ఏసండి. ఆంటీల తర్వాత అమ్మాయిలు అన్నారు, మళ్ళీ ఆంటీలే వచ్చారు అందరూ. ఏయ్ సుజాత, వచ్చేసావా? నీ పెళ్ళైందంట కదే, ఏంటి అసలు పిలవలేదు? రాకేష్నే పిలవలేదు, మేము గుర్తు చేస్తే తర్వాత పిలిచింది. మమ్మల్ని పిలుచుంటేనా? ఏం చేసేదానివి? పిలుచుంటే యూట్యూబ్ లాగ్ చేసేదానివి. సుజాత పెళ్లిలో నవీన నసని. అది గారు, మీ స్కిట్ లో అమ్మాయిలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత పే ఇస్తుంటారు? బా చేస్తే అమ్మాయికి ఒక 10,000 ఇస్తాను, ఇంకా బా చేస్తే 15,000 దాకా ఇస్తాను. మరి నేను చేస్తే 20,000 అంత ఇస్తారా? ఆ నువ్వు ఇవ్వాలి, నీ యాక్టింగ్ గురించి నాకు తెలుసు కదరా. అవును, అది చిట్టి లేస్తున్నామంట. మీరు ఏదన్నా పబ్బులో ఉంటే పరిగెత్తుకుంటారు అమ్మన్నారా? 5 లక్షలు కడితే బాగుంటుందా, 10 లక్షలు కడితే బాగుంటుందా? నువ్వు చీర కడితే బాగుంటుందిరా, నువ్వు చీర కడితే బాగుంటుందిరా. అయ్యి బాబు, అది ఎవ్రీ మంత్ నీ దగ్గరికి వచ్చి నేను ఇలా డబ్బులు కడుతూ ఉంటే నీకు ఏమనిపిస్తుంది? ఈ ట్రైన్ కలెక్షన్ అంతా ఇక్కడే ఇచ్చేస్తే. నేను ఆడతాను కాదంటా ముక్కలక్క లింగో. అసలు అయినా ఈయన దగ్గర చెట్టీలు వేయడం ఏంటి? మీ అందరికి అసలు బుద్ధి ఉందా? అసలు డబ్బులు అంటే లెక్కలేదు మీకు. అవునా? ఇలా రమ్మా ఒకసారి. ఇవెంత? 10,000. డ్రెస్ 20, చెప్పులు 30. ఎవరికి లెక్కలేదు, ఎవరికి లెక్కలేదు. రోజు వర్షాక చాలా హ్యాండ్సమ్ గా ఉంది. థాంక్యూ. వర్షాకి ఏం వాడతావు అసలు నువ్వు? నేను పసుపు గంధం సున్నం అలాంటి రాసుకుంటా, సున్నం అలాంటి రాసుకుంటా. సరే సరే, మీ ఆవిడేది? మా ఆవిడ వస్తుంది, మీరు వెళ్ళి కూర్చోండి చెప్తా. లేడీస్ వచ్చారు, అమ్మాయిలు వచ్చారు, అందరూ వచ్చారు. ఇంతకీ మీ పెళ్ళం ఎక్కడా? వస్తుంది మా పెళ్ళం. పెళ్ళం అంటే మామూలు పెళ్ళం కాదు, తెలుగు వాళ్ళని ఎవరిని చేసుకోవాలా మనం? మనకు ఫారెన్ అంటే ఇష్టం కదా, ఫారెన్ అమ్మాయి వస్తుంది. ఏం కూడా చూడాలి, వస్తాగు. అయినా చూడకుండా పెళ్లి ఎలా చేసుకున్నారు? ఆ రోజు ఆవిడకి ఏవో కట్టారులే. కట్టిన వాళ్ళు అబ్బాయి అయితే అందరు నీలా ఎందుకు అవుతారా? సర్లే, వచ్చిన వాళ్ళు వచ్చేసారు, ఇంకా మిగిలింది మీ పెళ్ళం ఎక్కడా? ఒక్క 5 నిమిషాలు. ఓకే, ప్రస్తుతానికి మనం ఏం చేస్తాం? ఈ లోపు చిట్టి పాట స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మా ఇంటికి చిట్టి పాటకు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఇక మన పాట స్టార్ట్ చేద్దాం. 5 లక్షల చిట్టి పాట ఇది, రండి అందరు రండి. తక్కువలో పాడండి, 5 లక్షల చిట్టి పాట చాలా మంచి అవకాశం. ఇప్పుడు ఇంద్రజా గారి పాట. రష్మి గారి పాట. అడిగా అడిగా ఎదలో లయన అడిగా. వర్ష పాట. ఈ చిత్రం చూసిన చిత్రం అది అదే నోడతా. నా పాట చెప్పొచ్చుగా. రాకింగ్ రాకేష్ కాదు, కింగ్ రాకేష్, కింగ్ రాకేష్. దేవుడు పాట. 3,000. ఇక స్టార్ట్ చేయండి. 5,000. 5,000 ఒక్క రూపాయి. నీ పేమెంట్ కాదు పాట పాడు, నీ పేమెంట్ కాదు పాట పాడు. 7,000 7,000 7,000 7,000 16. నీకు వచ్చిన చదివింపులా, నీకు వచ్చిన చదివింపులా. 8,000 8,000. ఇంగ్లీష్ ఓకే. 8,200. నీకు ఇచ్చేదే 200. 8,000 ఎక్కడి నుంచి తెస్తా దేవుడా? అమ్మో, నేను వీళ్ళందరికి జీతాలు ఇచ్చుకోవాలి. 15,000. 60,000. ఏ కరెక్ట్ గా ఏజ్ ని మ్యాచ్ చేసేసాడు, ఏజ్ ని మ్యాచ్ చేసేసాడు. నేను ఎలాగో ఇది తీసుకోవాలి కాబట్టి 80,000. 80,000 అది 100,000. ఎవరు? 125,000 ప్లీజ్. 150,000. ఇదిగో 5 లక్షలు ఇచ్చే బాబు. ఇంకా దీనికి పాట తెలియదు, ఎంత పాడితే అంత ఇస్తారనుకుంటుంది. అది కాదు, 100,000 పాడితే 4 లక్షలు వస్తాయి, అక్కడ ఆపేయాలి. సరే, ఇంకా ఎవరికి కాదు? 2 లక్షలు. 2,20,000 అండి. నువ్వు రాకేష్ అన్నకి ఇచ్చిన కట్నం. నేను లేట్ గా వచ్చాను, నా పాట 6,000 అంతే. 2,06,000.
2,50,000 ఒకటోసారి 2,50,000 రెండోసారి 2,50,000 మూడోసారి మొత్తానికి ఈ రోజు ఈ చిట్టి పాట ఈ నెలది ఇంద్రజా గారు గెలుచుకున్నారు ఆవిడకి కంగ్రాట్స్ రెండు లక్షల యాభై వేలు పోగొట్టుకొని 5 లక్షలు సంపాదించుకున్నారా ఒక్క నిమిషాలు రండి చెప్తాను రండి అసలు మనం వస్తే కనీసం ఒక్క రూపాయినైనా ఖర్చు పెట్టారా మనకు వచ్చేది 2,50,000 మిగతా 2 లక్షలు వచ్చే డబ్బులు ఉంది కదా వడ్డీ డబ్బులు అవన్నీ అతని చేతిని ఖర్చు పెట్టేస్తావా ఖర్చు అందుకే నేను ఒక ప్లాన్ వేసాను ఒక నెల పాటు ఆది ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సిందంతా కొనిపించుకొని ఖర్చు చేయించి ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం కదులుతున్నాం ఇప్పుడు మన ప్లాన్ మొదలవుతుంది చూడు చిట్టిపాట అయిపోయింది కదా అయితే బయలుదేరుదాం ఆ బయలుదేరండి పదండి పదండి మీ ఇంటికి వచ్చిందమ్మా మా ఇంటికి వచ్చిందమ్మా ఏంటది కరోనా వచ్చిందమ్మా ఊర్లో ఉన్నారందరు జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో నుంచి కాళ్ళు బయటకి పెట్టిల్లనుకో కాళ్ళు ఇరగొట్టేస్తారు మాస్కులు పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి కాళ్ళు బయట పెడితే కాళ్ళు ఇరగొడతారు పోలీసులు ఒక్క రోజు కాదండి లాక్డౌన్ అంటే 15 రోజులు లాక్డౌన్ ఉంది లాక్డౌన్ ఎంటర్ ఎంత మంది ఉన్నారు చూరు మా ఇంట్లో వీళ్ళందరూ బయటకి పంపించాలి ఫస్ట్ పంపించండి బయటికి వెళ్తే కాళ్ళు ఇరగొడతారు నువ్వే అంటున్నావు కదా మేము బయటకి వెళ్ళాం ఇంకెక్కడే ఉంటాం 15 రోజులు అంటే నేను లేకుంటే నా మగడు ఉంటాడంటవా అసలు నువ్వు ఉంటే నీ మగడు ఉంటాడంటే అంటే ఇప్పుడు వీళ్ళందరినీ నా ఇంట్లో నేను మేపాలా మేపాలా అంటున్నా మేమేమన్నా గొడ్లమా చూసావా అదే రియాక్ట్ అయింది ఫస్ట్ అది కాదండి నాకు కొత్తగా పెళ్ళైంది మా ఆవిడతో నేను హనీమూన్ కి వెళ్ళాలి ఈ కరోనా టైం లో మీరు హనీమూన్ కి ఎక్కడ వెళ్తారు అయితే మీరందరూ ఇంట్లోనే ఉంటారా ఆ అవును మేము ఇంట్లో ఉంటాం పెళ్ళం బయట ఉంటది ఆ ఎవరు నాకు ఒక్కసారి నేను నాకు అది గారు మీ ఇంట్లో గెస్ట్ రూమ్ ఉందా ఎదురుగా ఉంది మీరు అక్కడ కూర్చోండి అది నా రూమ్ నీది బాత్రూమ్ బాత్రూమ్ అయ్యి బాబాయ్ సరే రష్మి ఈ మాటలన్నీ అనవసరం ఒక 15 రోజులకి మనం ఇక్కడే ఉండబోతున్నాం మీరందరూ కూడా మా మీకు ఏం కావాలన్నా ఆది గారిని అడిగి తీసుకోండి సరేనా ఇంట్లో ఉన్నారు కాబట్టి మా ఇంట్లో అందరూ మీరే సెంటర్ లో ఉండి అందరిని బాగా చూసుకోవాలి ఓకేనా ఎవరికి ఏం తక్కువ వచ్చినా వరుకోను మీకు డబ్బులు ఇస్తా నిజంగా yes అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాక్ ఇన్ యాక్షన్ yes ఓకే అది గారు పెళ్లి అయింది అన్నారు ఇంతకీ పెళ్ళం ఎక్కడ రెడీ అవుతుంది రెడీ అవుతుంది ఎంత రెడీ అవుతుంది పిలవండి రెడీ అయింది వస్తుంది చూడు ఆవిడలో చిన్న లేడీ సల్మాన్ రాజు ఉంది ఇలా ఇలా గుద్దేస్తా రిమూవ్ మాస్క్ నో దే ఆల్ ఆర్ వాంటెడ్ టు సీ యువర్ ఫేస్ నో సారీ నేనైనా చూడనే నేను ఏం కూడా చూడలేదు ఇంతవరకు నువ్వు ఎవరో నువ్వు ఎవరో ఏంటి మీ ఆవిడ మొహం చూపించట్లేదు ఏం చేశారు మీరు చిన్న సిగ్గు నేనంటే చెప్పరా మన గురించి నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ చెప్పి ఆ సుక్కడాల కలజోడు ఏంటి ఇదేంటి ఏంటి నాకు Why are you wearing sunglasses? I like. Once remove the glasses. No. Once remove the no. mask. I no. want to see your face. No. Can't control myself, please. No. మొహం చూడకుంటానే పెళ్లి చేసుకున్నారా అంత కరువులో ఉన్నారా మీరు ఆ రోజు ఇలా పూలు కట్టారు చూద్దాం అంటే అప్పటి నుంచి చూడలేదు ఇంతవరకు అంటే మొత్తానికి ఆ పూల్లో మీరు పువ్వు అయిపోయారు రెండు తెలుగు రాష్ట్రాలకే ఉంది ఆది పిల్లం ఎవరో చూడాలని నువ్వు ఒక్కసారి మాస్క్ తీస్తే కాదు దీనికి ఎన్ని అన్నిటికీ నువ్వు చెప్తుందా ఒక్కదానికి మాత్రం వెంటనే వచ్చేస్తుంది ఇలా బాబు ఆకలేస్తుంది బాబు నాకు వేస్తుంది మాస్క్ తీయట్లే మాస్క్ తీయట్లే మొత్తానికి లాక్డౌన్ అయ్యే లోపల మొహం చూపిస్తారంటావా లాక్డౌన్ అయ్యే లోపల మొహం చూపిస్తుంది మా ఆవిడ మొహం చూపించగానే మళ్ళీ లాక్డౌన్ 15 డేస్ లాక్డౌన్ దట్స్ వై అవర్ హనీమూన్ క్యాన్సిల్ ఇప్పుడు హనీమూన్ లో స్పార్క్ ఉండాలంటే ఇప్పుడు మీరు విడివిడిగా కూర్చోవాలి అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి ఓ ప్రేమ నా
15 రోజులు వీళ్ళందర్ని పోషించాలి, అది మలక్పేట శైలజ అంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. ఎలా ఇదంతా? నాకు ఎక్కువ ఏం అవసరం లేదని చెప్పాగా, 4-5 రకాలతో అడ్జస్ట్ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కావాలా? ఇప్పుడు కాసేపట్లో వస్తున్నారు, ఆగండి. రెండురా, డ్రై ఫ్రూట్స్ కావాలంటే వాళ్ళకి తొందర రండి. కాదు, ఈ సౌండ్ వింటే ఆయన పరిగెట్టగల అందరు పరిగెడుతున్నారేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంట్రా చిట్టి పాట? చిట్టి పాట అంటే ఏంటన్నా? ఇప్పుడు శకలాకా బేబీ, శకలాకా బేబీ, ఇది పెద్ద పాట. చిట్టి నా బుల్బుల్ చిట్టి, ఇది చిట్టి పాట. సుజాత నీ కోసం మర్జాత, రోజు నీ చుట్టూ గిరిజాత, నాకుందో మచ్చ తూ బహుత్ అచ్చ. ఏంటో చెప్పారు కదా, మూతులు మూతులు రాసుకోదని ఇక్కడ కోతులు కోతులు రాసుకుంటా అంటే అలా చెప్తారు మీరు? రీసెంట్ గా పెళ్ళైంది, అలా తీసుకొచ్చేస్తే ఎట్లా? రీసెంట్ గా పెళ్ళైన నువ్వే అంత బాధపడితే, నిన్న రాత్రి పెళ్ళైంది, అజ్జుడు ఎలా ఉందో అడుగుచ్చోని. మా ఆవిడ మాట్లాడితే ఎలా అంటది, ఎలా అంటది, రాదు అంటది, రాదు. రాజు గారు మీరు కూడా ఇక్కడికి వచ్చారా? మీ ఆవిడ ఇక్కడనే ఉందా? ఆ ఆవిడ ఇక్కడ లేకపోతే నేనెందుకు వస్తాను? అదిగో అట్లుంది రెండో ఆవిడ, మా ఆవిడ. నువ్వు తొందర పోతావురా కరోనా వచ్చి, మేమన్నా ఆగుతాం, మేమన్నా ఆగుతాం. అదే ఏంటి, ఎవరు అంతా? చిట్టి ఆంటీస్. చిట్టి ఆంటీలు అంటే? నీకు మల్లు ఆంటీలు తెలుసు కానీ చిట్టి లాంటి తెలుసు. ఈ రోజు లాక్డౌన్ అంటే 15 రోజులు, మీరందరూ మా దగ్గరే ఉంటారు. మా పతే ఆడవాళ్ళందరూ ఒక రూమ్ లో ఉంటారు, మగాళ్ళందరూ ఒక రూమ్. సెపరేట్ గది ఎవరా నాకు? మీకు మొగుడు పిల్లలకి సెపరేట్ గదులు ఇచ్చుకుంటా పోతే మేము ఎక్కడ ఉండాలరా? అది చూడు, అది అదేంటి ఇలాగ ఇలాగ అంటది? ఆకు నిన్న పెళ్ళి అయింది, అప్పటి నుంచి ఊపుకోవటమే చేతులు, ఊపుకోవటమే చేతులు. గ్రే రే, మీ ఆయన దగ్గరికి ఎవరో వస్తే నువ్వు రావేంట్రా? దీనికి మేనేజర్ చెప్పాలి, మొగుడు చెప్తే ఏందో. ఇక్కడ మేనేజర్ గారు ఒకసారి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయరా, మొగుడు దగ్గరకు ఒకసారి రమ్మని. చెప్పండి, ఎక్స్ట్రా పేమెంట్ అని. ఒకసారి రమ్మా, మేనేజర్ కాలింగ్, కమ్ 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 కమ్. మన ఇద్దరికి పెళ్ళైంది, ఒకడు పిలిస్తే రావాలి, ఎవరో చెప్తే నువ్వు నా దగ్గరకు రాకూడదు. నేను తెలుగులో మాట్లాడితే హిందీ నయ్యాత అంటున్నది, హిందీ నయ్యాత అంటున్నది. మా లవర్లు మీ దగ్గరే ఉన్నారు, మీరు హగ్గించుకుంటున్నారు. ఒకవేళ రేపు హగ్గిస్తే ఏంటి పొజిషన్? ఎవరు ఆవిడిస్తేనే? నీ మీద నమ్మకం ఉంది నాకు, నీ మీద నమ్మకం ఉంది నాకు. ఏమండి ఆది గారు, తలక కబ్బు రాసి 3 రోజులు అయింది. ఏది ఈ తలక, ఏది ఈ తలక? హనీమూన్ కి ఎప్పుడు వెళ్దాం? వెన్ విల్ వి గో టు హనీమూన్? ఐ డోంట్ నో విచ్ టైం యు వాంట్ టు గో. ఆర్ యు ఓకే ఫర్ దట్? మీరు వెళ్ళి కూర్చోండి. ఏంటి ఇప్పుడు మమ్మల్ని వేరుగా, మా లవర్ల వేరుగా కూర్చోబెడితే రేపే ఉన్న జరిగితే ఏంటి? ఆవిడక నీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు చిట్టీలు వేస్తారా? అవును. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి 10th ఎగ్జామ్ ఉంది, వాడికి వెళ్ళి కిటికీలోని చిట్టీలు వేయమంటావు, అదేనా? ఫైనల్ గా ఏం చేయమంటారు చెప్పండి? ఫైనల్ గా నేను ఒకటి చేయాలరా, మీరు ఎలా చెప్తా? ఏంటి ఇంతమంది అమ్మాయిలు ఆంటీలు అనుకుంటే అబ్బాయిలు కూడా వచ్చేసారు, వీళ్ళందరూ మనం ఎక్కడ మేపుతాం బాబు? మరి టిఫిన్స్ కి టైం అయింది, టిఫిన్లు అవి ఏర్పాటు చేస్తే బాగుంటది కదా. టిఫిన్స్ టైం అయిందా? టిఫిన్స్ కి టైం అయిందంట. ఆకలేస్తుంది, ప్లేట్లేస్తుంది, ప్లేట్లేస్తుంది.
మోడీ గారు నాకు బొండాల్ కావాలి, క్రేవింగ్ వస్తుంది. మీకు టిఫిన్ కావాలి అంతే కదా, నేను అరేంజ్ చేస్తా, ఒక్క 2 మినిట్స్ వెయిట్ ఓకేనా. బొండాల్ కావాలి, బొండాల్ కావాలి, బొండాల్ చేయడానికి నాకు ఒక అసిస్టెంట్ కావాలి. నేనున్నాను తాతయ్య. రండి, ముందు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది స్టవ్, వంట చేయడానికి. ఇది స్టవ్, ఇది స్టవ్ సామాన్లు తేవడానికి. ఇది లైటర్, స్టవ్ వెలిగించడానికి. ఇది లైటర్, సిగరెట్ వెలిగించడానికి. అయ్య బాబోయ్, నిన్ను అనవసరంగా పిలిచి అసిస్టెంట్ గా. ఇది షుగర్, పిండి కలపడానికి. అది ఫిగర్ దానికి. ఇదేంటి ఇలా తగులుకున్నాడు మనల్ని? మొత్తానికి ఇదంతా వంట, అందరికి ఉపయోగపడుతుంది. మొత్తానికి ఇదంతా గంట, ఎవ్వరికి ఉపయోగపడదు, ఎవ్వరికి ఉపయోగపడదు. టిఫిన్ అడిగారు కదా, వండాలి అయిపోతున్నాను, ఎలా కావాలి చెప్పండి. ఏమే టర్కీలో మన ఇదేనండి కొంపతీసి. అది నీకు టిఫిన్ చేయడం కూడా వచ్చా? yes, నాకు టిఫిన్ చేయడం రాపడమేంది, మావెన్న అడుగు. మీకు వచ్చింది తెలుసా, ఇంటి టిఫిన్ కాదు భోజనం కూడా ఎత్తారు, ఎవరో తెలియదు కాబట్టి. ఇదా అబ్బాయి, బోండాలు ఎలా చేయాలో తెలుసా? బోండా పైకి గట్టిగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. అప్పుడు అది బోండా అవదు, కొబ్బరి బోండా అయింది. దట్ ఈస్ పొంగింగ్, పొంగింగ్. దట్ ఈస్ పొంగింగ్ అంట. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా గొప్పదానివి. పొగిడితే పొంగుద్దని అలా చెప్తున్నా. ప్రసాద్ గారు, అసలు బోండాలు ఎలా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయరా? నైట్ నైటే బియ్యాన్ని అమ్మ పెట్టాలి. అమ్మ పెట్టాలా? అంటే నాన్న పెట్టాలి బదులు అమ్మ పెట్టాలని. తర్వాత కొన్ని ఉల్లిపాయలు ప్రభాస్ని వేయాలి, ప్రభాస్ని వేయాలి, ప్రభాస్ని అంటే మిర్చి ముక్కలు వేయాలని. తర్వాత దాన్ని హైపరాది 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 చేయాలి. హైపరాది అంటే బాగా కలపాలి అంట. తర్వాత ఇమనేడు ముఖం మీద ఆయిల్ వేసి, అంటే బాండీలో ఆయిల్ వేసి వేసిన తర్వాత అప్పుడు వేడి వేడి మలక్పేట సైడ్ దగ్గర బయటకు వస్తాడు, అంటే బోండాలు బయటకు వస్తాయి. మొదటి బోండా మా ఆవిడకి. ఆదిగారు బోండాలేంటి పుల్ల పుల్లగా ఉన్నాయి. పుల్లగా ఉన్నాయా? ఇటివు ఏమే రాత్రి నుంచి పులుపు తినాలని పులుపు తినాలని అంటున్నావు కదా, తిని. ఆదిగారు మీరు ఎక్కడ? తెచ్చుకున్నానండి. తెచ్చుకున్నాను అంటున్నావు, నా రూమ్ ఎక్కడ అంటున్నావు, నన్ను పిలుస్తున్నావా, ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? టిఫిన్లు అయిపోయినాయి కదా, తిన్నారు కదా, ఇంకెళ్ళి ఎంటర్టైన్మెంట్ చేయండి. ఓకే వెళ్ళండి. ఆది టిఫిన్ తిన్నా, చెయ్యి ఎవరికి అడుగుతారు? దీంట్లో పెట్టు, దీంట్లో పెట్టు. ఏం అడిగిందో తెలుసా? హ్యాండ్ వాష్, బాడీ వాష్. వాట్ ఐ హావ్ టు డు? బాబు ఇలారా. సార్ చెప్పండి సార్. ఇదిగో వీళ్ళందరినీ మన వల్ల కాదు కానీ బయట పరిస్థితి ఎలాగుంది, పోలీసులు ఏమైనా కొడుతున్నారా? ఏ లేదు సార్, ఇప్పుడే మాట్లాడేసి వస్తున్నా. గొడవలేదా? ఏ గొడవలేదు సార్. ఏంట్రా ఇదంతా ఇలా అయిపోయింది? బయటికి వెళ్తే అలానే ఉంది సార్ పరిస్థితి. ఇప్పుడు మీరేమనుకున్నారు, షార్ట్ కట్ చేసి వంటలు వండుకుంటే బయటని తెప్పిద్దాం అనుకున్నారా? లేదు, మిమ్మల్ని కూడా ఇలా చూద్దాం అనుకుంటున్నా. మరి మీ టిఫిన్లు అయిపోయినాయి, నా టిఫిన్లు అవ్వాలి కదా, మా ఆవిడ చేత ఒక్కసారి మాస్క్ తీయించండి. మీరు చెప్పాలి కదా, లేకపోతే మేనేజర్ గారు చెప్పాలి. మేనేజర్ గారు ఒకసారి కనీసం మాస్క్ తీయమని చెప్పండి. సర్లే, ఇదంతా సెటప్ తీపిద్దాం ప్రస్తుతానికి, నెక్స్ట్ సెగ్మెంట్ అయ్యే లోపల ట్రై చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ ఈ సెగ్మెంట్ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి ఆది గారు మనకి ఇప్పుడు ఎలాగో లాక్ డౌన్ కదా ఆల్్రెడీ ఒక లాక్ డౌన్ వచ్చింది కదా అవును అప్పుడు చాలా మంది మనం ఫేమస్ అయిన వాళ్ళని చూసాం వాళ్ళందరూ కలిసి డాన్స్ అయిపోతున్నారు సో వాళ్ళని పిలిచేద్దామా ఫ్రెండ్స్ రాననుకున్నారా రాలేననుకున్నారా నీ పక్కన పడ్డది లేదు చూడల పిల్ల నాది నక్కిలి సుగలుసు దుర్గారావు గారు మాకు ఈ మూమెంట్లు కాదండి మీ మూమెంట్లు కావాలి దుర్గారావు గారు అంతా బానే ఉంది కానీ మీ పక్కన ఎవరో మిస్ అవుతున్నారండి అంగు పారు ఒసే ఆపే బాబు కొట్టి 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 మెడ పట్టేద్దే ఓ చూస్తున్నారు కదా నువ్వు కొట్టేసుకుందాం రాసుకోరా సోషల్ మీడియా స్టార్స్ ఉన్నారు మన మధ్య ఈరోజు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెం ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ కాంబినేషన్ పర్ఫార్మెన్స్ వెరీ నైస్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్ వెటకారంగా వెంక్యంగా మనల్ని చూసి ఎవరెవరైతే మాట్లాడారో మీరు ఏమైనా మాట్లాడుకోండి దీన్నే మా ప్లస్గా మేము మార్చుకుంటామని చూసి ఇక్కడ ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డారు మీరంతా మరి ఆది గారు మీకైతే ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఈ రోజు ఈ స్టేజ్ మీద మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ సాంగ్ ఇంత చక్కగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్ బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ థ్యాంక్ యూ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్ థ్యాంక్ యూ వర్ష ఈ దరికి రావా ఉప్పల బాల్ ఎవరో వర్ష ఎవరో అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు మాకు ఏ నుంచో ఏ సెక్సీ గర్ల్స్ ఏ ఉప్పల బాలే బాగున్నాడు కూర్చో నాకేదో చెప్తానన్నా ఊరకు వర్ష వర్ష అంటావు కానీ నేను ఎంత మోసం చేసిందో తెలుసా అమ్మాయి వర్ష నన్ను మోసం చేసిందా నీకు తెలియకుండా ఒకరితో రీల్స్ చచ్చినా చేయదు చచ్చినా చేయదు అయితే చచ్చిపో అయితే చచ్చిపో చూడు దానికి యాక్టింగ్ ఏ రాదు రీల్స్ కూడా
ఇది అది నిన్ను చేసాం నిన్నది అయ్యి చెప్పకు ఇది రీల్ అది రియల్ ఆ పక్కనోడు ఎవడు ఆది ఆది అందరి చేతులు ఎత్తాడు నువ్వు ఆదికి చేతులు ఇచ్చాడు నేను నమ్మను నేను నమ్మను నీకు ఆది గారి మీద నమ్మకం ఉంది కదా అందరి మీద ఉంది నీ మీద తప్ప నీ మీద తప్ప నేను అప్పటి నుండి చెప్తున్నా ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఏంటి రెస్పాన్సిబిలిటీ అని ఈ గ్యాప్ లో రీల్ ఎక్కడ నాకు నీ మీద నమ్మకం ఉంది నిన్ను అన్నట్లే నిన్ను అన్నట్లే చెప్పు ఎవరు అబ్బాయి ఎవరు అక్కడ నేను చేస్తుండగా వచ్చాడు వీడియోకి వాడుకున్నా రే పొద్దున చిన్న ముద్దు పెట్టినా జస్ట్ ముద్దమ్మ అంటది ముద్దమ్మ అంటది ఖాళీగానే ఉంటాడు కదా ఖాళీగానే ఉంటాను ఒక్కసారి కూడా పిలవదు పిలవదు నువ్వు మోసపోయావేమో ఎందుకు చింతకి వస్తావో ఎందుకు చెయ్యది లేస్తావో స్నేహమాటమా నా మీద అంత డౌట్ ఎందుకు నీకు ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా వర్ష ఎవడాడు వాడా రియలు నేనా లేదా లేదా నీ వల్ల ఇదంతా అరే నా మీద నా మీద నేను దేవుణ్ణి నేను అనుమానిస్తాను కానీ నిన్ను అనుమా దాని మీదే మొత్తం దాని మీదే మొత్తం వాడెవడో నాకు తెలుసు ఎవడు స్పెడ్స్ తీసాడు కానీ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడ ఇచ్చేవారా రారా వీడితోనే అమ్మాయి రీల్ చేసింది ఏంది వర్ష ఈడు ఈ బొచ్చు చూసావా ఆ బొచ్చే చూసింది అనుకుంటా నువ్వు వర్ష కోసం చెప్పిన ఆ డైలాగ్ చెప్పరా వర్ష నువ్వు జీవితాడు అమ్మా తాను బాసింది నాన్న జీవితాడు వీడికి మాటలే సరిగ్గా చాట్లు కట్టలేదు వీడితో ఎలా చేసావే రీలు అరే నువ్వు కూడా తగ్గుద్దురా నీకు కూడా ఒక అమ్మాయి ఉంది రారా నువ్వు సునీత గారి వాయిస్ విన్నావా యాస్ సీజన్ అవునా ఒక పాట తెలుసా తెలుసా ప్రేమించాలని సునీత గారికి జలుబు చేసే పడి ఇలా భారత కదరా భారత కదరా ఆది గారు మీకోసం ఒకరున్నారు ఎవడాడు ఇదేంటి ఎంపైర్ లాగా సిగ్నల్స్ ఇస్తుంది ఓకే వాడెవడా వచ్చి నా మీద అడు హూ ఆర్ యు ఈ సెకండ్ సెటప్ ఇట్ ఇస్ ఓకే ఇట్స్ ఓకే వైఫ్ గుడ్ ఓకే yes ఓకే కరెక్ట్ అయిన నేను ఇస్తా వాడు నీకంటే ఎక్కువ రెచ్చిపోతాడు దొరబాబు రారా నువ్వు వాడికి భయం పుట్టించాలి అదే మన టాస్క్ Yeah.
కిచడీ అవుతుందండి చూడండి చూడండి దాది గారు నెక్స్ట్ ఏంటి నేను చేయించాల్సినవన్నీ అయిపోయినాయి మీ దగ్గర ఏమైనా ఉంటే చేయించండి సో ఈ చీటీ పాడిన వాళ్ళందరితో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేపిస్తున్నాము చెంగా
చీటీ పాడిన వాళ్ళందరూ వచ్చారు కదా మ్యామ్, వీళ్ళందరూ కలిసి చేసిన డాన్స్ చాలా బాగా చేశారు, మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మన వాళ్ళు అందరూ కలిసి చేశారంటే ఇంకా అదిరిపోతుంది అంతే. సూపర్ అది గారు, మరి మీకు ఎలా అనిపించింది? అందరూ కలిసి చేశారంటే అదిరిపోతుంది అంతే. గాది గారు, ఇంకా లాక్ డౌన్ అయితే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి చేసేది మొత్తం? నేను మళ్ళీ మిషన్ కుట్టి సంపాదించిన కూడా అయిపోయింది. మాస్క్ తీయదు, ఇది మాస్క్ తీయదు. ఏం కావాలి మీకు? ఇంకా మీరేం చేయలేకపోతున్నారు కాబట్టి కొన్ని రోజులు ముందు ఒక పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది అన్నమాట. ఆ గ్రాండ్ సెలబ్రేషన్ ని కొంతమంది మిస్ అయ్యారు, అందుకే ఆ సెలబ్రేషన్ ని మళ్ళీ ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన జరుపుకోబోతున్నాము. ఆ సెలబ్రేషన్ ఇంకేంటి కాదు, మా రాకేష్ అండ్ సుజాత పెళ్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రాకేష్ అండ్ సుజాత. పెళ్లి అయితే చాలా గ్రాండ్ గా, అలా చాలా అద్భుతంగా, చాలా సాంప్రదాయంగా జరిగింది, కానీ ఆ సెలబ్రేషన్ ని చాలా మంది మిస్ అయ్యాం కాబట్టి ఆ సెలబ్రేషన్ ని మళ్ళీ ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో రిక్రియేట్ చేయబోతున్నాము. లెట్స్ బిగిన్ ది సెలబ్రేషన్. అమ్మాయిలు సుజాతని తీసుకోనండి, అబ్బాయి రెడీగా ఉన్నాడు. రాకేష్ మేము కూడా రెడీ. దేనికి? పెళ్ళికి. ఫస్ట్ వీల్ది అవ్వనివ్వండి, ఇది నిజమైన పెళ్ళి. రాకేష్ నువ్వేంటి సిగ్గుపడుతున్నావు? Congratulations thank to you, both thank of you. Nizanga, you. Wishing you a very, very, very happy married life. Zabardast stage mede, me love story start ayindi. Especially aa metal meda, meer chaala time spend chesaru. Avunu. ఎగ్జాక్ట్ గా మీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకంటే మాకు కూడా చాలా రోజుల వరకు తెలియదు ఈ విషయం. సో మొత్తానికి ఇప్పుడు మీరే చెప్పాలి, మీ ప్రేమ పెళ్లి దాకా ఎలా వచ్చింది? నేను లవ్ చేశాను కన్నా తన లవ్ ని దక్కించుకుందని చెప్తేనే గ్రేట్ఫుల్ గా ఉంటది. నిజంగా హానరబుల్ గా చెప్పాలి అని అంటే నాతో ఫస్ట్ తన పరిచయం, తర్వాత ఫ్యామిలీ మెంబర్ అయింది, తర్వాత వర్క్ పార్ట్నర్ అయింది. అన్నిటికన్నా గ్రేట్ థింగ్ ఏంటంటే నా వర్క్ లో ఉన్నప్పుడు నేను ఎంత ఇదిగా ఉంటాం, ఎంత సిన్సియారిటీగా ఉంటాం, ఏదైనా ఒక మాట అన్నా కూడా తట్టుకునే రోజులు కావు బేసికల్, ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. బట్ నేను అమ్మాయిని నేను ఎన్నానో నాకు తెలుసు మేడం, మీకు కూడా తెలుసు. చాలా సార్లు నన్ను ఆ అమ్మాయిని భయపెట్టకు దయచేసి బాజుడని, నా నుంచి చాలా తను భరించింది, అటు మా ఎంటైర్ మా ఫ్యామిలీ నుంచి కూడా తనే ఒప్పించింది. సో ఈ హోల్ క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. నేను జస్ట్ ఓన్లీ నిమిత్తం మాత్రమే ఇందులో. ఒక మాట అయితే చెప్పాలి, చాలా మంది మా ఇద్దరిది చూసి కూడా వీళ్ళు అవ్వదు, తను చేసుకోడు, తన అంతా వేరే స్టైల్లో ఉంటది, ఎంతో మంది ఎన్నో చెప్పారు. చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ మాలో ఉండి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. మా గురించి అందరూ ప్లేస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సుజా
విజేత, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నీ హార్డ్ వర్క్ ఏంటో, మీరు మా జబర్దస్త్ ఫ్యామిలీలోనే కాకుండా మా రాకేష్ లైఫ్ లో కూడా పార్ట్గా అయ్యారు. సో హౌ డస్ ఇట్ ఫీల్ సుజాత? నిజం చెప్పాలంటే నా లోపల ఉన్న నా హ్యాపీనెస్ ని నేను షేర్ చేసుకోవడానికి కూడా నాకు సరిపోతలేదు. అంటే అంత హ్యాపీ ఉందన్నమాట. ఇందాకైనా చెప్పిండు ఎంతో మంది ఇంట్లో కూడా కొన్ని జరిగినాయి, అన్నిటిని ఎదుర్కొని నేను ఇవాళ ఇట్లా ఈయన పక్కన ఉన్నాను అంటే బికాస్ తిన లవ్ ఏంటి అనేది నాకు తెలుసు. అండ్ అది ఫీల్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు. ఒకసారి మనం ఫీల్ అయితే దాన్ని వదులుకొని పోవడం చాలా కష్టము. అది పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కోపాలున్నా చిరాకులున్నా మనిషి వద్దు అనుకోవడానికి 100 రీజన్స్ ఉంటాయి కావచ్చు, కానీ కావాలి అనుకోవడానికి ఒక్క రీజన్ చాలు, తనంటే నాకు ఇష్టం అని చెప్పి. పెళ్లి అనే టాపిక్ వచ్చిన దగ్గర నుంచి చాలా అంటే చాలా ఫేస్ చేసినాం ఇద్దరం కూడా, కానీ ఫైనలీ నేను ఈ అద్భుతాన్ని సొంతం చేసుకున్నాను. సుజాత, ఏడ్చే రోజులు పోయాయి, ఏడ్పించే రోజులు స్టార్ట్ అయ్యాయి. నేను ఎప్పుడు హ్యాపీనెస్ లో ఉన్నా కూడా నా ఆనందాన్ని ఎక్కువగా షేర్ చేసుకునేటువంటి నా జబర్దస్త్ ఫ్యామిలీ ఉండొచ్చు. చిన్నది ఏదైనా షేర్ చేసుకునే మన ఫ్యామిలీ ఉండాలి. అందులో రోజా గారు ఎప్పుడు నా వెన్నంటి ఉంటారు. మా పెళ్లి కూడా దగ్గరుండి తనే చేశారు మేడం. మేడంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ప్రతి ఆనందంలోనూ సార్ ఉన్నారు, వచ్చారు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎంటైర్ జబర్దస్త్ అండ్ మల్లెమాల ఫ్యామిలీ. ఇందుజా మ్యామ్, యువర్ బెస్ట్ విషెస్ టు ది న్యూలీ మ్యారీడ్ కపుల్. ఐ యామ్ సో హ్యాపీ. నా ఆనందం నేను మాటలో చెప్పలేను. చాలా స్పెషల్ ఏంటంటే మీ ఇద్దరి తరపులో పెద్దవాళ్ళని ఒప్పించి మీరు పెళ్లి చేసుకున్నారు. ఇదే ఆనందంతో హ్యాపీగా కలకాలం మీ ఇద్దరు సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రే చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి అండ్ వన్స్ అగైన్ విష్ యు అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నిజంగా డబ్బులు అయిపోయినాయి, అందుకని మీకోసం ఒక ప్రోగ్రామ్, ఒక ఏదన్నా పని చేసి డబ్బులు సంపాదించి ఆ తర్వాత మీ ఆకలి తీరుస్తా. సరే పిస్తున్నారు, ఏదో ఇంకేం మాట్లాడతాం, ఇంకేం బేరాలు ఆడతాం, కానీ ఏదో బిజినెస్ అంట కదా కానివ్వండి. డైరెక్టర్ ఈ రోజు ఆది నువ్వు ఎపిసోడ్ ఖచ్చితంగా రావాలి, నీకు ఒక మిషన్ ప్రోగ్రామ్ ఉంది అన్నాడు. నేను దానికి ఆశపడి వచ్చాను ఈ రోజు. తీరా వచ్చాయి తెలిసింది, ఇది కుట్టు మిషన్ అని. కుట్టు మిషన్ అని మా నాన్న నాకు ఎప్పుడు చెప్తుండేవాడు, నువ్వు ఏదో ఒక రోజు చక్రం తిప్పుతావురా అని. నేను ఈ చక్రం అనుకోలే. ఆది గారు, ఏమా ఇది కొంచెం చినిగింది, కుడతారా? కుట్టడం ఎందుకు, ఒకసారి దాని వైపు చూడు నువ్వు. ఎందుకలా? నీ చూపులు సూదుల్లో ఉంటాయి, అవే కుట్టేస్తాయి. నా బ్లౌజ్ కి మెజర్మెంట్స్ కా నేను ఉన్నా కదా. చెడికి సలాడిపోవే మనసాట్. నువ్వు వచ్చావు అసలు దగ్గరికి ఎప్పుడైనా? నువ్వు రాక వాళ్ళు రాక ఎలా అవుద్ది? తెలుగు అయ్యాత ఇంగ్లీష్ అయ్యాత ఇంగ్లీష్ అయ్యాత. నాకు మెజర్మెంట్స్ తీసుకోండి. చిన్న మెజర్మెంట్స్ రా. నాకు మీరే మెజర్మెంట్స్ తీసుకోవాలి. తీసుకోమంటారా వెళ్ళిపోమంటారా? వెళ్ళిపో వెళ్ళిపో. ఇదా
నాకు లంగా జాకెట్ కుట్టాలి. సారా దిస్ ఇస్ ఓకే. గివ్ గివ్ ఇట్. ఓకే నాట్ ఓకే. వై ఓకే. షీ ఓకే. షీ ఓకే. నో నో నో. అప్పుడు తీ కొల్తలో. నో నో నో. గివ్ ఇట్ టు హిమ్. గివ్ ఇట్ టు హిమ్. గివ్ ఇట్ టు హిమ్. నో నో నో. కర్మరా బాబు. ఎంత? హ్యాండ్ 37. హ్యాండ్ 37 కాదు. వేలు ఒకటే ఉంటది 37. ఆ టేప్ సరిపాల. ఈ టేప్ కూడా కలుపు. ఈ టేప్ కూడా కలుపు. ఎంత నంబర్? 110. 110. 110. నడుంగులు ఆడైతే అలా ఎక్కువ ఉంటది. ఈ జాకెట్ ముక్కతో ఇచ్చింగ్ చేయవా? ఇచ్చింగ్ అదే అది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్. సరే మరి నా కొలతలు తీసుకో. మేము ఎవరై పడితే అలా తీసుకోను. వెళ్ళిపో. ఆడా ఉప్పల బాలు అని ఒకటి ఉంటాడు, ఆడ చేతి తీయించుకో. ఏమన్నా ఆది గారు ఎలాగ అయిపోయిందా నీ బతుకు? ఆఖరికి మిషన్ కుట్టుకుంటున్నా అన్న మాట. ఇంత ముందు హైపరాజి హైపరాజి అని తెగేయించుకుంటూ వాడు. ఒక్కసారి ఊరకట్ల చూడు. ఏమైంది? పొట్ట చినిగింది. అదే అయింది, అదే అయింది. సరే గాని మర్చిపోయినా వసా ఎలా అటు పక్కన కూర్చున్నా. ఎంత సేపు అయిందో నేను చూసి. ఆ కొలతలు మలుసురు అన్నాడు ఎవడు తీలేడు. వెళ్ళిపోమ్మ. ఉన్నవే నేను చెప్తాం కదా, మా ఆవిడకి వెనకాల కిటికీ జాకెట్ కొట్టాలి. ముందు తలుపులేం వద్దా? ముందు తలుపులేం వద్దా? దీంతో మా వాడికి షర్ట్ కుట్టండి. ఈ బట్ట సరిపోదు. మరి ఏ బట్ట కావాలి? వాడుకుంటదిగా బట్ట మీ వాడికి, అది కూడా కలిపి కుట్టేసుకోండి. మీ వాడేడి? అదిగో మా వాడొచ్చాడు. ఏమండి పాలిస్తారా? నేనా నేనా? తెల్లగానే కొంచెం గుండీ ఊడిపోయింది, కుట్టరా? గుండీలు ఊడగొట్టుకొని వస్తారు. ఇలా రా. ఏమండి ఏదైనా మీరు నోటితోనే కొడతారా? ఏమైంది ఇప్పుడు? జిప్పు కొంచెం. ఏమండి ఇదే ఇదేంటండి? కత్తెర. ఎందుకండి? ఏదన్నా ఎక్కువ ఉంటే కట్ చేస్తాం. ఎక్కువ ఉంటే వచ్చా రూపుకుంటూ. ఏం కావాలరా? రమ్య జాకెట్ చిరిగిపోయిందంట, కొద్ది కొట్టండి. నువ్వే చింపేసి తీసుకొచ్చావా? వెళ్ళు నువ్వే కొట్టు. ఈడు ఇక్కడ ఉన్నాయి తప్ప అన్ని అడుగుతాడు. చెప్పరా. ఆది లేడీస్ టైలర్. మరిది మరిది అది కాదురా ఆది. ఒకటి కొట్టాలి. ఏంటది? దారం. దారంతోనే కొడతాం. ఏం కొట్టాలి? మా అమ్మాయికి చెవులు కొట్టాలి. మా అమ్మాయికి చెవులు కొట్టాలి. చెవులు కొట్టేది కాదురా ఇది. సరే మా అమ్మాయి సైకిల్ చైన్ తెయిపోయింది, అది కొట్టాలి. సైకిల్ చైన్ తెయిపోయింది, అది కొట్టాలి. సరిగ్గా చూసి అడుగు. నాన్న ఇలా బుట్ట తీసుకురా. సరే ఈ పువ్వులు కుట్టే, ఈ పువ్వులు కుట్టే.
ఇది అది కాదురా. అరగంటలో వస్తా. అరగంటలో వచ్చినా ఇవి నేను కుట్టను. నేను ఇవి కుట్టేవాడిని కాదు. సరే ఉంచుకో, దానికి మనకు వస్తాయి. పంచింగ్ పలక్నామాకే పంచా. హలో సార్, ఆది గారు. ఏంట్రా? ఇగో ఇందులో ఒక లంగా, ఒక జాకెట్, ఒక చీర, మా ఆవిడే గుట్టండి. మా ఆవిడే కట్టుకుంటే 10 ఊర్లు మాట్లాడుకోవాలి. అసలు కట్టుకోవద్దని చెప్పి 20 ఊర్లు మాట్లాడుకుంటుంది. ఏమండి చెప్పరా? మీరు టైలరా? ఎస్. సినిమా ఎప్పుడు వస్తుంది? సినిమా ఎప్పుడు వస్తుంది? ట్రైలర్ కాదురా, టైలర్. సరే మధ్యాహ్నం చికెన్ తిన్నానండి, పళ్ళులో ఇరుక్కుపోయింది, పళ్ళు కొడతారా? పళ్ళు ఎవడైనా కొడతాడారా? ఎందుకు కుట్టరు? నీకు ఏం కావాలి చెప్పు. చెప్పుతే పోయి చెప్పు కొడతారండి. డీజే చెప్పు, ఏదైతే కుట్టమన్నావో అది తెగుద్ది. అదే కుట్టండి, అదే కుట్టండి. చెప్పు పగులుద్ది. చెప్పు పగులుద్దా? చెప్పు తెగుద్ది కదండి. ఒరే నేను చెప్పులు కుట్టేవాడిని కదా, బట్టలు కుట్టేవాడిని. చెప్పులు కూడా బట్టలు కుడతారా? దీనికి స్కట్లా కుట్టండి. చెప్పులక ఒరే లంగా, నాకు లోపట లంగా కుడతావా అని అడుగుతున్నా. ఒరే లంగా కుడతావా అని ఒకటి అనొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా లంగా కుడతావా అనొచ్చు. ఒరే లంగా, మళ్ళీ లంగా, మళ్ళీ లంగా. అది నీతో తీయించుకోవాలని చాలా రోజుల నుంచి నా కోరికయ్యా. ఏంటి చీర? కాదు, కొలతలు. కొలతలు? నీ కొలతలు కూడా నేనే తీయాలా? తీయాలి, తీయాలి. సరేరా. తీయి, తీయి, తీయి. నీతో తీపించుకోవాలని చాలా ఆశయ్యా నాకు. తీయి. ఎందుకు? నువ్వే పడుకో, కుట్టేస్తా. చాలా రోజుల తర్వాత ఆది గారికి స్పెషాలిటీ ఉన్న లాంటి స్కిట్ చేశారు, సో మీకు ఎలా అనిపించింది? అంటే హైపర్ ఆది వస్తే మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు, ఎంటర్టైన్ చేస్తారని ఆడియన్స్ ఒక నమ్మకం పెట్టుకున్నారు కదా, ఆ నమ్మకాన్ని కాపాడాలన్న తపన ఆయన చేసే ప్రతి పర్ఫార్మెన్స్ లో ఉంటుంది. వచ్చి 10 డేస్ అయ్యింది, దురద దురదగా ఉంది, నూనె రాసుకోవాలి, తలకి స్నానం చేయాలి. అసలు ఆది గారు హెయిర్ స్టైల్ పోయింది, షాంపూ నూనె ఇవన్నీ మీరు ఇవ్వాలి కదా. ఒకసారి ఇలాగే మా ఇంటికి ఇమానియల్ గారు వచ్చాడు, షాంపూ అడిగాడు ఇచ్చాం, సబ్బు అడిగాడు ఇచ్చాం, ఆ తర్వాత అలా అయ్యాడు. సర్లే అవన్నీ పక్కన పెట్టండి, మాకు మేమే జడలు వేసుకుంటాము, ఓకేనా? అయితే రండి అందరూ, మనం మన హెయిర్ స్టైల్ సెట్ చేసుకుందాం, ఓకేనా? అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అన్నా, అసలు ఈ జడ చరిత్ర ఏందన్నా? జడకి ఒక చిన్న చరిత్ర ఉందిరా. ఏంటన్నా? బేసిక్ గా వాళ్ళు చిన్నప్పుడు 2 జడలు వేసుకుంటారు, అంటే అమ్మా నాన్నలు ఏడిపిస్తారు. పెద్ద అయ్యాక మొత్తం ఎరపేసుకుంటారు, అందరిని ఏడిపిస్తారు. పెళ్లి అయ్యాక 1 జడ వేసుకుంటారు, మగుణ్ణి మాత్రం ఏడిపిస్తారు, మగుణ్ణి మాత్రం ఏడిపిస్తారు. ఏ నటకుమారి, మనకి జడ అవసరం అంటావా? ఏమనుకుంటున్నావు? నా జడను చూసి ఒక్క మగాడు కూడా నా దగ్గరకు వచ్చేవాడు కాదు. మగుడైనా వచ్చేవాడా లేదా? పవిత్ర కూడా వేస్తుందా జడ? అవును, బేసిక్ గా చిన్నప్పుడు నా జుట్టు చాలా పొడుగ్గా ఉండేది. చెరుకు పని దగ్గరికి వెళ్ళాను, ఆ మిషన్ లో చెరుకు బదులు నా జుట్టు పడిపోయింది. ఆ మిషన్ లో మొహం కూడా పడినట్టుంది. చిన్నప్పుడు నేను లారీ లాగే నా జుట్టుతో. ఇప్పుడు లారీ వాళ్ళు నిన్ను లాగుతున్నారు. ఏం చేస్తా? ఓవా ఓవా ఓ తల్లి, అది ఇప్పని ఇప్పలేదా సిగ్గా. వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? ఇప్పింగ్ తర్వాత ఏషింగ్, ఏషింగ్. నువ్వేం చేస్తాను బాబా? అందరూ అవ్వాలే వరుసగా. హలో అవ్వా గివ్వా అన్నావా అనుకో, పగిలిపోద్ది. అబ్బా అబ్బా అబ్బా, ఊడిపోద్ది. అది బిట్టే కదా, అది బిట్టే కదా. హలో
చిన్నప్పటి నుంచి నేను బాగా జల్లేస్తాను తెలుసా? ఎవరికి? మా ఇంటి పక్క పిల్లలకి. ఏదో మరి యూట్యూబ్ లో సంతోషికి ఎత్తాను. అక్క ఏం చేస్తాను? అక్క వెనక తీపింది మైకు. కాదు బర్రండి, ఏం చేస్తాను? పేలు చూస్తాను. ఒకసే కనలేదన్న, పేలు గీడుంటే ఇల్లుండవు. అక్క చెప్పు తమ్ముడు, జడేస్తానవా? నా హెయిర్ కూడా ఎంత పొడుగు ఎప్పుడవుతుంది? సగరం తీసి నువ్వు పెట్టుకో, అయిపోద్ది. అక్క నీకు చాలా పేలున్నాయి అక్క. అది పేలు కదమ్మా, పిట్ట కూడా అది. మీ జుట్టు బాగుందంట. థ్యాంక్ యూ. అవునా? అబ్బో మీరు వీళ్ళ కలిసిపోయేలా, అందరందరూ అయిపోయాలి ఇవాళ నాకు. అందరందరూ అయిపోయాలి ఇవాళ నాకు. ఎడబేయలు మీరు మంచి సెగ్మెంట్ మిస్ అయిపోయారు. మీరు మా ఓన్ కలిసి వచ్చా? పెట్టుకొని వచ్చారా? విగ్గు పెట్టుకొని వచ్చింది ఇప్పుడే. అరే నాకు ఏమి బాధ లేదు, కానీ నువ్వు చేస్తానంతసేపు రాకేష్ అని ఇలా పెట్టుకుని ఉన్నాడు రా, అదేంటి నాకు అర్థం కాలేదు. ఎందుకు అలా స్కిట్ అయ్యేటప్పుడు ఒక రికార్డ్ చేస్తాడు, ఒక వీడియో డైరెక్టర్ గారికి పంపిస్తాడు. ఏమండి ఈ స్కిట్ పేలకపోతే నాతో పాటు రాకేష్ అని కూడా తీసుకెళ్లిపోతాయి. పోతే టీమ్ లో అందరం పోవాలి. ఏమంటారు రేష్మి గారు? అవును, రేష్మి గారు లెక్క ఒక్కరే ఉండిపోతారు అనుకుంటారు ఇక్కడ. అసలు ఆయన ఆమె ఏలేదు జడ, ఆదానలో భార్య. ఆల్రెడీ జడ వేసుకుంది. కాదండి, ఎక్కడుంటదండి జడ? ఒక సైడ్ నల్లగా, ఒక సైడ్ తెల్లగా. ఇంతవరకు ఆవిడది ఇది టర్కీ కోడి బొచ్చు తీసి కలిపి పెట్టారు. సో మొత్తానికి ఈ సెగ్మెంట్ కి ప్రవీణ్ గారే హైలైట్. ఈ సెగ్మెంట్ ప్రవీణ్ వన్ మ్యాన్ షో. ఏంటి మేమంతా ఇక్కడ బోర్ కొట్టుకుంటూ కూర్చున్నాం, మాకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏమైనా ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టించండి. ఎంటర్టైన్మెంట్ అంటే నేను షట్టిప్ డాన్స్ చేయాలి ఏంటి? మీరు షట్టిప్పండి, ప్యాంట్ ఇప్పండి, మీ ఇష్టం, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే. సరే మీకోసం చిన్న సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టేస్తాను. కానీ సింగింగ్ ప్రోగ్రామ్ అది గారు, సింగర్స్ వచ్చారు, మరి వీళ్ళు ఎలాంటి పాటలు పాడబోతున్నారు? ఇన్స్టాలో బాగా ఫేమస్ వీళ్ళు. ఓహో, సోషల్ మీడియా హల్చల్ అన్నమాట. ఎలాంటి పాటలు పాడబోతున్నారు? ఒక మంచి లవ్ ఫెయిలియర్ సాంగ్స్ పాడుతున్నారు. ఓకే డన్ అయితే. నువ్వు ఎదికొస్తే పనలే పోయినట్టుందే, నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే. కష్టాలా కడలిలో దూకలేదా, నా నుంచి గీత దాటి అందనంత దూరం వెళ్ళినవా నా ప్రియురాల. నీ జడ వెతుకుతూనే తిరుగుతున్నావో అందల బొమ్మ, గీత దాటిన సీతాదేవికి వచ్చిన కష్టాల గాదా. రావణాసుడు తీసుకెళ్ళి పెట్టాడు లంకలో నా. మళ్ళా మళ్ళా అయినో నేను కాదా, ఇష్ట
కష్టపడి ప్రేమించలేదా చిన్నదానా కోపాల బాట దాటి నన్ను చెరవు పుట్ట బొమ్మ మళ్ళా నువ్వు తిరిగి వస్తానంటే నాకున్న లోకం నువ్వు కదా రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కాదే కుడిసెలుండటోని నేనే గుడ్డిగా నమ్మాను నిన్నే నువ్వు ఎదికొస్తే పనలే పోయినట్టుంది నువ్వు నాతో లేకుంటే నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని మా గుండెకు తెలుసు నువ్వు ఇకరావని సరదాకైనా ఓసారి చెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నానని నీ గాజుల సప్పుడు ఇంటే జాలే పానమెల్లి మళ్ళీ వస్తుంది ఓసారి నువ్వు ప్రేమిస్తే జాలే మంతను అనుకుంటానే నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని నా గుండెకు తెలుసు చెరుతాయని దరికి గుండెల్లో నా బాధను తీసి రాస్తున్న ఈ కలముతో ప్రేమగా చూసిన చూపులు ఇప్పుడేమో కత్తులైనయి ప్రేమించేటప్పుడు తెలువదా అమ్మాయ్యా వస్తారని నాతో తిరిగినప్పుడు తెలువదా మన ప్రేమే ఉండదని చెయ్యేలా చెయ్యేసి చెప్పినవే జీవితాంతం ఉంటానని అంతమే అంటే ఈ సాంగ్ నిజంగా మీరు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్ ఉంటది అన్నారు. అయినా ఒక చిన్న డౌట్, అమ్మ మీకు అర్థమవుతుందా మీరు ఏం పాడుతున్నారు అనేది? అంటే ఈ చిన్న వయసులో లవ్ ఫెయిలియర్ ఏంటనేది మీకు అర్థమవుతుందా? అర్థమై మీరేం బీకెర్ర విడిపోయారు కదా, విడిపోయారు కదా. లవ్ ఫెయిలియర్ అయ్యిందా మీకు? అమ్మ నాగాలే నాగాలే. ఆ పిల్లాడి వర్షన్ నేను పాడతాను, అబ్బాయి వర్షన్ ఇమానుయేల్ పాడతాడు. తల్లి అక్కడ కూర్చొని పాడతారా మళ్ళీ మధ్యలో వస్తారా? పిల్లాడి వర్షన్ నేను కదా, అక్కడికి వస్తాను. రండి రండి. మంచి పాటిని చెడగొట్టడానికి ఇమ్ము అండ్ ఆది రెడీగా ఉన్నారు, ధైర్యంతో వినండి. నాకు తెలుసు నువ్వు ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇంకా రావని, నాకు లేవు ఆస్తులే. నాకు తెలుసు నువ్వు ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇంకా రావని. అనితావో అనితా, నాకు తెలుసు నువ్వు ప్రేమిస్తలేవని, నా గుండెకు తెలుసు నువ్వు ఇంకా రావని. రేలా రే రేలా రే. మీ పేరేంటి? పరేషాన్ బాయ్స్. పరేషాన్ అయిపోయావా? నేనే పరేషాన్ చేశాను, అన్ని అన్న పరేషాన్ చేసాను. ఏం చేసేయండి ఇప్పుడు? ఆ పాట నేడుకో పట్టుకోవేయండి, నేడుకో పట్టుకోవేయండి. సరదాకైనా ఓసారి చెప్పరాదే పిల్ల అనిత. అనిత లేనే లేదు, అనిత ఎడికని పట్టుకొచ్చినాడు. ఏదో రూమ్ లో ఖాళీగా ఉందని పట్టుకొచ్చినాను రా. ఇప్పుడు నీది, అతన్న నేను. ఓకే, నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, గుండెకు తెలుసు నువ్వు ఇంకా రావని. నీదే నీదే మళ్ళా. నాకు తెలుసు నువ్వు ప్రేమిస్తలేవని, ప్రేమిస్తలేవని. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, నాకు తెలుసు నువ్వు ప్రేమిస్తలేవని.
అదేంటి ఇంతసేపు ఆది గారు తెలుగులో మాట్లాడితే ఆవిడకి అర్థం కాలేదు, ఈ అబ్బాయి మాట్లాడగానే ఆవిడ ఇమ్మీడియట్ గా అర్థం చేసుకుంది. ఆయన మనసును అర్థం చేసుకోలే, నా మనసును అర్థం చేసుకుందామే. నాకు తెలుసు నువ్వు ప్రేమిస్తలేవని ప్రేమిస్తలేవని. మా ఆవిడతో నీ డాన్సులు ఏంట్రా? మా ఆవిడరా, ఆమె ఒప్పుకుందా? ఆమె ఒప్పుకుందా? నువ్వు ఒప్పుకున్నావా నేను హస్బెండ్ అని? సరే నో, నీ ఒప్పుకుంది. నువ్వేంట్రా చేసేది ఇప్పుడు? నువ్వేంట్రా చేసేది ఇప్పుడు? రే మా ఆవిడ వదిలే. అసలైన పేరేంటి? అంత మంచిగా ఉంది కానీ నువ్వెవరు? నువ్వెవరు? ఫస్ట్ నీ అసలైన పేరేంటి చెప్పు. జీ అనీష్ విజయ్ కుమార్ యాదవ్. అనీష్ అక్కడ చూడు, నువ్వు ఇచ్చిన పువ్వు బలూన్ అంతా పీకి పారేశారు ఆది గారు. నువ్వు అడిగింది మంచిగా ఉంది, నా పేరు ఇన్నది మంచిగా ఉంది, కానీ నువ్వెవరు? నాకు అప్పటి నుంచి ఒక దిమాక్లా తిరుగుతుంది, తిప్పే బయటికి కక్కే కక్కే. నువ్వెవరు? నువ్వెవరు? సో ఈ మ్యూజిక్ ని, ఈ పాటలు ఎవరు కంపోజ్ చేశారు? రాసింది నేను, పాడింది మేమిద్దరం. మ్యూజిక్ జయంత్ అన్న. సో మీకు ఒక టీమ్ ఉందంట కదా, పరేషాన్ బాయ్స్. పరేషాన్ బాయ్స్ వచ్చారా ఈ రోజు? వచ్చినారు. రమ్మని చెప్పండి. మన అనీష్ కి మొత్తం ట్రైనింగ్ మీరే ఇచ్చారా? వాడు నాకు ఒక లైఫ్ కి ఒక చెయ్యి. నేను రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఈయన. కానీ నిజంగా ఇంత చిన్న ఏజ్ లో లవ్ ఫెయిలియర్ పాటలు పాడుతున్నారు, కానీ ఈయనకి తెలుసా అవన్నీ ఏంటి అనేది? వీనికి ఏం తెలుసు అంటే, వీళ్ళ ఇంట్లో చూసుకోవడం తెలుసు. నేను ఇలా ఇల్లు వింది నడుస్తుంది అంటే వీని వల్ల. ఇంద్రజ గారు ప్రెజెంటింగ్ యూ పరేషాన్ బాయ్స్. వెరీ హ్యాపీ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ మేడం. అండ్ శ్రవణ్ గారు, జయంత్ గారు మ్యూజిక్ వేశారు కదా, రిధమ్ అయితే చాలా చాలా సింపుల్ గా, ఈవెన్ కామన్ మ్యాన్ కి కూడా అర్థం అయ్యేంతగా, ఈజీగా ఫాలో అయ్యేంతగా రిధమ్ చాలా సింపుల్ గా, ఎలిగెంట్ గా ఉంది. అండ్ లిరిక్స్ అయితే ఒక స్టోరీ టెల్లింగ్ లా అనిపించింది. అండ్ మీ వాయిస్ కూడా దానికి చాలా బాగా సూట్ అయింది శ్రవణ్ గారు, చాలా చాలా బాగా అనిపించింది. బట్ అనీష్ యూ స్టీల్ ద షో. అనీష్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నువ్వు ఎప్పటికైనా ఆర్టిస్ట్ అవుతావు. వాడేమో నేను అక్కడ బానే చేసుకుంటున్నా కదా అంటున్నాడు, బానే చేసుకుంటున్నా కదా అంటున్నాడు. ఇప్పుడు మీ అందరి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ రోజు ఈ స్టేజ్ మీద అనీష్ చేసిన స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత గెస్ వాట్, అనీష్ నెక్స్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో యాజ్ అ కంటెస్టెంట్ వస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎక్స్ట్రా జబర్దస్త్ కి డైరెక్టర్, అతనే మాట ఇచ్చాడు మీకు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఛాన్స్ ఇస్తున్నారు. అనీష్ నేను చెప్పానా ఇక నువ్వు మళ్ళీ మళ్ళా ఫ్యామిలీలో ఉంటావని? థ్యాంక్స్ మ్యామ్, మాకు వచ్చే యూట్యూబ్ నుంచి ఇప్పుడు దాకా 3 ఇల్లులు కట్టించినాం మ్యామ్. 24 పిల్లలకు చదివిస్తాం, అండ్ ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదువుతున్నారు, ఒక అబ్బాయి ఇంటర్ చదువుతున్నారు. అంటే ఇద్దరు ఏదున్నా వచ్చిన దాంట్లో 25% పక్కా ఖచ్చితంగా అందరికి హెల్ప్ చేస్తాం. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, అక్కడ పిల్లల్ని చదివించడానికి ఏదైనా హెల్ప్, ఐఎమ్ దేర్. నేను ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం అన్ననే. మొత్తం నాకు ఏ టు జెడ్ మొత్తం ఏది ఉన్నా అన్ననే చూసుకుంటాడు. సో అంతే మ్యామ్, నన్న గురించి ఇంకా చిన్న మాటలు చెప్పాలంటే ఇంత. నేను
నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు నాకు సపోర్ట్ చేయనికి లేదు. ఇవాళ నేను ఎంతో మందికి పుట్టిన ఫోటో పడితే వీడియో వైరల్ అవుతుంది. ఆ స్టేజ్ కి వచ్చిన పబ్లిక్ లో ఒక పరిశాన్ బాయ్స్ అంటే మంచోళ్ళు అని చెప్పి ఒక పేరు తెచ్చుకున్నాం మేము. ఇంతమంది పొగిడారు, ఎక్స్ట్రా జబర్దస్త్ లో అవకాశం వచ్చింది, ఆర్టిస్ట్ అయిపోయా, మా ఆవిడను వదిలేరా, మా ఆవిడను వదిలేరా. ఆమె ఒప్పుకుంటే Sarah, here, here. Yes. You understand what happened here? No, I didn't understand. He has got an opportunity to perform as an artist in Extra Jabardast, one of the very, very renowned show. He has become an artist, one of the part of the show. Good luck. God bless you. Everything, it will be easy for you. Just congratulate him with the heart. ఇది మా ఫ్యామిలీ, నేను, మా ఆవిడ, మా అబ్బాయి. నేను నీ కొడుకు అయితా, నీకేమీ కొడలేదు. మా ఆవిడ వచ్చాడు ఎక్స్ట్రా జబర్దస్త్ కి, రంకం ఒకడు వచ్చాడు. అలా చెప్పకూడదు, హైపర్ ఆదికి మొగుడు వచ్చాడు. ఈడేమో దానికి మొగుడు అంటాడు, నువ్వేమో రంకు మొగుడు అంటావు, ఆవిడేమో హైపరాధికి మొగుడు అంటాడు. ఎవడు అసలు, ఎవడు అసలు? థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక అమ్మ కోరిక మీరు నిలబెట్టిరు. Congratulations Anish, and also a big round of applause for Shravan. మీరు కూడా చాలా అందంగా పాడారు, ఒకరి ఒకరు సపోర్ట్ చేసుకుని ఇంత దూరం వచ్చారు. ఇంకా చాలా 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 జర్నీ ఉంది మీకు అహెడ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు పరిశాన్ బాయ్. యావత్ ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, తెలుసురా లాక్డౌన్ అయిపోయింది అదే కదా చెప్పే, తొందరగా వీళ్ళందరూ పంపించేయాలి, తొందరగా చెప్పే. కాదు, పెంచారు. పెంచారు. ఎంత పెంచారు నీకు? నాకు కాదు. ఏం పెంచారు? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు ఇంకా 15 రోజులు. ఇంకా 15 రోజులు? అవును. నువ్వేనా అనౌన్స్ చేసింది ఫస్ట్? ఎవరు చెప్తారు వీళ్ళని? అసలు నువ్వు ఎవర్రా ఇంతకి? నేను మా అమ్మ పంపించింది సార్. ఏ అమ్మ? మా అమ్మ ఇంద్రజమ్మ. అంటే ఈ లాక్డౌన్ ఇదంతా ఫేక్? ఫేక్. లాక్డౌన్ ఫేక్ న్యూస్. లాక్డౌన్ ఫేక్ న్యూస్. సో ఇంకెక్కడ హనీమూన్? చేతిలో చెల్లి గవ్వలేదు, మేమందరం కూర్చుని తినేసాము, ఇంకెక్కడ హనీమూన్? మీరు వెళ్ళిపోతే ఇక్కడే మా హనీమూన్, ఇక్కడే మా హనీమూన్. ఇంటికి వస్తే కాఫీ టీ కూడా ఇవ్వరా మీరు? అందుకే ఇలా ప్లాన్ చేసాం. అదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో చీటీ పాడడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఆది గారితో ఆడుకున్నారు? మాకేం పర్లేదు, మా ఆవిడ మాకుంది. మీరు ఆ కాఫీ టీ ఏదో ఇచ్చేసి ఉంటే అంతా సార్ట్ అవుట్ అయిపోయేది. ఈసారి ఇస్తాను, వెళ్ళండి. మేమెందుకు వెళ్ళాలి? మరి మీరే వెళ్ళాలి, మా వెళ్ళేది. మా ఇంట్లో నా హనీమూన్ జరగలేదంటే వాళ్ళు ఎవరిదో పెళ్లి చేశారు నా ఇంట్లో. సర్లే, హలో, 250,000 మీరు నాకు ఇవ్వాలి, అది ఇవ్వకుండా ఎలా వెళ్తాం? 50, 100, 250,000 పెట్టుకోండి, పెట్టుకోండి. దీనివల్ల మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాం మేము చీటీ పాడడానికి. ఓకే ఇంద్రజ గారు, ఇది గుర్తు పెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ చీటీ పాడడానికి మేము అందరూ వస్తాము. అంటే టేక్ కేర్, బై బై, మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. హ్యావ్ హ్యాపీ సండే గైస్.